రాజీనగర్ కాలనీకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి బొత్తు శ్రీదేవి మేడం గారికి, కార్పొరేటర్ జగదీష్ గౌడ్ సార్ గారికి, పూజిత మేడం గారికి, మరియు ఇక్కడ నేతాజీ నగర్ మహాలక్ష్మి మహిళా మండలి సమావేశాలను చేసినటువంటి పద్మారెడ్డి గారికి, ముఖ్యంగా కాసిం సార్ ఆపో మీద తరస్తే బొద్బోద్ శుక్రియా సార్. ఇటువంటి వాళ్ళు కాలనీలో ఉండడం చాలా గ్రేట్. అసలు మా దగ్గర మైనార్టీస్ ఉన్నారు, కానీ ఈ రకంగా తెలుగు మాట్లాడి ఈ రకంగా ప్రజల్లోపల అవగాహన కల్పించిన వారికి ప్రత్యేకంగా వారి తరఫు నుంచి వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరంతా చాలా అదృష్టవంతులు, ఎందుకంటే ఈ రోజు ఇంత చిన్న ప్రోగ్రామ్ అని కాకుండా కూడా ఇంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మీ మధ్య ఈ రకంగా ప్రోగ్రామ్ చేస్తున్నారంటే మీరు అంతా చాలా అదృష్టవంతులు. ప్రతి విషయాన్ని ఈ రోజు మిషన్స్ కానివ్వండి అని మీ మధ్య నుండి మీకు ఇంత సహకారం అందిస్తున్నందుకు మీరు చాలా అదృష్టవంతులు. మా దగ్గర అయితే అసలు ఎవరు పట్టించుకోలే పట్టించుకోరు. నాకు వెళ్ళైతే మీరు అదృష్టవంతులు అనుకుంటున్నా. ఇంకొకటి, ముఖ్యంగా కేసీఆర్ సార్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు చూడండి. ప్రతి ఒక్కరు రేషన్ కార్డు కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, ఒంటరి మహిళలకు కానివ్వండి, మధ్యాహ్న భోజనం. మనకి స్వాతంత్రం 1947లో వచ్చిందేమో నాకు తెలియదు, నాకైతే ఇప్పుడు స్వాతంత్రం వచ్చినట్టు అనిపిస్తుంది. మహిళలు ఈ రోజు ఇంత చైతన్యవంతంగా ఈ రోజు బయటికి వెళ్ళి ఈ రోజు మాట్లాడగలుగుతున్నారంటే మన కేసీఆర్ సార్ గారు మనకి ఎంతో ఆయన గుణపడిందో. ముఖ్యంగా ఈ రోజు శ్రీదేవి మేడం గారు కానివ్వండి, మన జగదీష్ సార్ గారు చక్కటి వాళ్ళ అమూల్య సందేశాన్ని మనకి ఇచ్చారు. ఈ రోజు ఇంత చిన్న ప్రోగ్రామ్ అని అనకుండా మీరు ఎంత అదృష్టవంతులంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకేం వాళ్ళ ద్వారా మీరు నాకైతే మా నాసింగి గ్రామం వదిలిపెట్టొచ్చి ఇక్కడనే ఉండాలని అనిపిస్తుంది. అంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నా. మీరందరి మధ్యలో ఉండడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. మీటింగ్ రినివల్ చేసుకుని మీటింగ్ ఇట్లా పెట్టుకున్నాం మహిళా మండలి అని చెప్పంగానే ఫస్ట్ వైజ్ చెప్పొచ్చాము మంచిదమ్మా అన్ని సహకారాలు ఇస్తాను చెప్పాడు. మొన్న మీటింగ్ అని చెప్పగానే మేము మహిళా భవనం లేదని ఒక మాట లెటర్ ఇచ్చాను నేను. అంతే లెటర్ ఇవ్వగానే 10 లక్షల రూపాయలు మహిళా భవనానికి క్యాన్సిల్ చేశాను. హార్దపురి గాంధీ గారు మన దేవేంద్రపల్లి రెడ్డి బాబు ఎమ్మెల్యే గారు ఆయన చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మనము మనకు మహిళలు ఇప్పుడు ఎక్కడ ఇట్లా ఇట్లా ఉండి మాట్లాడుకోవాలి, సభ పెట్టుకోవాలని కూడా లేదు. మనకు మహిళా భవనం కట్టించి మీకు అన్ని వేదన సహకరిస్తానని మరీ మరీ వాగ్దానం చేశారు మనకు. అసలు ఎమ్మెల్యే గారు ఇదే కాదు, ప్రతి విషయంలో కాలిన్ల నేను ఎట్టి పరిస్థితుల్లో మీకు అండదండలు ఇస్తాను, మీకు పరిశ్రమలు కూడా పెట్టిస్తానమ్మా, మీరు ఆర్థికంగా ఉన్నారు, మీరు ఎదగాలి మీరు అని చెప్పి మన ఆర్థికుడు గాంధీ గారు మాకు ఎంతో సహకరించి ఎప్పుడు పోయినా కూడా మహిళలంటే అంత అభిమానంగా చూస్తున్నాడు. ఇంకా మా ఈ డివిజన్ కార్పొరేటర్ సాయిబాబా గారు ఆయన కూడా ఆయన చేతనంత హెల్ప్ మాకు చేస్తున్నాడు. ఈ రోజు కూడా వస్తున్నాడు, ట్రాఫిక్ లో ఉండిపోయిండు, ఇంకా 10 నిమిషాలు అటు ఇటు అయినా వస్తారు. ఆయన కూడా అమ్మ నా చేతనైంది, నేను కంపల్సరీ భవనానికి ఆయన ఇచ్చిన 10 లక్షలు కాకుండా మిగతా ఎంతైనా కూడా నేను చేస్తాను, మీకు భవనం మాత్రం కంపల్సరీ కట్టిస్తానని సాయిబాబా అన్న గారు కూడా మరీ మరీ చెప్పాడు. ఆయనకు కూడా నా ధన్యవాదాలు, మా కాళ్ళి తరఫున మా మహిళా మండలి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ మహిళా మండలి మన మహిళా సోదరులు అందరి కాళ్ళి వాసులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చలో స్మైల్ ప్లీజ్ అందరూ వచ్చి.